మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, వాట్ ఈస్ దిస్? మీరు కోర్ట్ టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. ఈ రోజు అమ్మతనం చచ్చిపోయింది సార్, అందుకే 2 నిమిషాలు మౌనం పాటించాను, క్షమించండి. ఎవరన్నా దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడంటారు. ఈ సృష్టిలో ప్రతి జీవికి దేవుడిచ్చిన అపురూపమైన వరం అమ్మ. ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపే పిల్లలుంటారు, కానీ కన్న కొడుకే తమకు భారమయ్యాడని శాశ్వతంగా వదిలించుకునే తల్లిదండ్రులు ఎక్కడా ఉండరు. కానీ ఈ మహాతల్లి కన్న కొడుకునే చంపేయాలని కోర్టును అర్థిస్తోంది. చంపడం నేరం కాబట్టి లీగల్గా మెర్సీ కిల్లింగ్ చేయమని వేడుకుంటోంది. ఏమ్మా, మీ బాబు ఏమన్నా అనారోగ్యంగా ఉన్నాడా? సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడు సార్. ఇలాంటి తల్లి సభ్య సమాజానికే కళంకం. ఈవిడని గట్టిగా మందలించి ఈవిడ కొడుక్కి ఈవిడ బారి నుంచి రక్షణ కల్పించవలసిందిగా కోర్టు వారికి విన్నవించుకుంటున్నాను యువర్ ఆనర్. నా బిడ్డ గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? బిడ్డ ఏ తాగుడుకో నల్ల మందుకో అలవాటు పడితే నయం చేసుకోవచ్చు, కానీ నా బిడ్డ వీటన్నింటికంటే పెద్ద ప్రమాదంలో ఉన్నాడు సార్. వాడు ప్రేమలో పడ్డాడు సార్, వాడు ప్రేమలో పడ్డాడు. అప్పటి నుంచి తిండి తిప్పలు ఇల్లు వాకిలి వదిలేసి పగలు రాత్రి తేడా లేకుండా చావలేక బ్రతకలేక నరకం అనుభవిస్తున్నాడయ్యా. వాడిని నరకం నుంచి తప్పించడానికి వాడు చంపేయమంటున్నానయ్యా. దయచేసి నా బిడ్డను చంపేయండి అయ్యా. నా బిడ్డను చంపేయండి అయ్యా, నా బిడ్డను చంపేయండి. రాయ్, నువ్వు అమ్మాయిని లవ్ చేస్తున్నావు కదా, అయితే నువ్వు గాజు పెంకుల మీదుగా ఆ చివరి వరకు నడుచుకుంటూ వెళితే నీది నిజమైన ప్రేమరా, లేకపోతే నీ ప్రేమ అబద్ధం అంతే. నా ప్రాణమా నీవే సుమా, నన్ను నువ్వు వీడిపోకుమా. నా ప్రాణమా నీవే సుమా, నన్ను నువ్వు వీడిపోకుమా. నా ప్రాణమా, నా ప్రాణమా. ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? ఏంట్రా ఈ పని? ఇదంతా మా గ్రాఫే బ్రో, ఏం చేయమంటావు? సినిమాలు పబ్బులు బోర్ కొట్టేశాయి బ్రో. మా వాళ్ళేమో కొత్త కిక్ కావాలంటున్నారు, వీడేమో ప్రేమ పేరు చెప్తే ఏ ఫిటైన్ చేస్తాడు కదా. ఏం మనుషులరా మీరు! వాడిని చూస్తే ఆటలాడాలనిపిస్తోందిరా మీకు. మీకు అసలు బుద్ధుందా? పరా పేషెంట్ తాలూకు ఎవరండి? మేమే డాక్టర్. అతని కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. ఎవరో ఒక అమ్మాయిని బాగా కలవరిస్తున్నాడు. ఆ అమ్మాయిని పిలిపిస్తే బెటర్. చూస్తారంటే అయ్యా, తొందరగా పిలిపించండి. తను రాదు సార్. ఏంటి రాదా? ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాదా? ఎంతకీ ఎవరు తను? వాడు ప్రేమించిన అమ్మాయి. అసలు వీడు ఇలా మారడానికి కారణమే అది సార్. ఈ పరిస్థితుల్లోనే కాదు సార్, వీడు చచ్చిపోయాడని తెలిసినా కనీసం చూడ్డానికి కూడా రాదు సార్. ఏంటయ్యా ఇదంతా? ఒక పక్క కన్నతల్లే వాడిని చంపేయమంటుంది, మరో పక్క వాడు రోడ్ల మీద స్పృహ లేకుండా తిరుగుతున్నాడు. అసలు ఏంటయ్యా వాడు ప్రాబ్లం? మొదలు కూలిన చెట్టులా పడి ఉన్న వీడు ఒకప్పుడు దూకే జలపాతం సుప్రభాతం పాడినట్టు, సుభాషితం చెప్పినట్టు ఉండేవాడు సార్.